नमो तस्य भगवतो अरहतो सम्मा संबुद्धस्य। ईरोज़ मनम मध्यम निकायलोनी ऐदव सूत्रम आनंगन सूत्रम अंगन अंटे कलंकम आनंगन अंटे कलंकम लेनी अनि अर्थम अन्नमाट। चेडु कोरिकलकु वशमैन भिक्षुवु ये विधंगा कलंकितुडवुताडो इंदुलो सारिपुत्रुडु भिक्षुवुलकु विवरिंचाडु। इदि ఒక గృహస్థులకే కా అంటే ఒక భిక్షువులకే కాదు గృహస్థులకు కూడా ఈ విషయాలు ఉపయోగపడతాయి। ఎందుకంటే మనసు కలంకితమైతే అటువంటి పనులే చేస్తారు, కానీ మనసు ఎటువంటి కలంకం లేకుండా చేసే పనులన్నీ కూడా వారికి సుఖాన్ని తీసుకొస్తాయి। అది భిక్షువైనా ఒక గృహస్థుడు అయినా కూడా। కానీ బుద్ధుడు ఎక్కువగా భిక్షువులకి ఈ ఉపదేశాలు చెప్పడం జరిగింది, కానీ ఈ సూత్రం సారిపుత్ర బంతే చెప్పడం జరిగింది। నేను ఇలా విన్నాను అని ఈ సూత్రం మొదలవుతుంది। ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో అనాథ పిండికుడి జీతవన ఆరామంలో ఉంటున్నాడు। మనకి బుద్ధ భగవానుడు ఎక్కువ వర్షావాసాలు ఎక్కడ గడిపాడు అంటే గనుక జీతవన విహారం అని చెప్పవచ్చు। అంటే ఎక్కువ శాతం వర్షావాసం అక్కడే గడపడం జరిగింది। ఇంకా ప్రజలు ఎక్కువ అక్కడ ఉండేవాళ్ళు అన్నమాట, అంటే ధర్మం నేర్చుకోవడానికి వాళ్ళంతా కూడా ఆసక్తి చూపించేవారు। అంచేత భగవానుడు శ్రావస్తిలోనే ఎక్కువగా ఉండేవాడు। అక్కడ ఆయుష్మంతుడు సారిపుత్రుడు భిక్షువులను ఆయుష్మంత భిక్షువులారా అని సంబోధించాడు। బుద్ధుడి కాలంలో ఒక భిక్షువుని ఇంకొక భిక్షువు పిలుచుకునేటప్పుడు ఆయుష్మంత అని పిలుచుకునేవారు, కానీ బుద్ధుడు పరినిర్వాణం చెందిన తర్వాత పెద్ద భిక్షువు అయితే గనక ఆయన్ని బంతే పూజ బంతే అని పిలిచేవారు, చిన్న భిక్షువు అయితే కనుక అంటే జూనియర్ భిక్షువు అయితే కనుక అతడిని ఆవుసో అని పిలిచేవారు। ఆవుసో అంటే మిత్రమా అని అర్థం। అయితే అప్పుడు సారిపుత్ర బంతే భిక్షువులని ఆయుష్మంత భిక్షువులారా అని సంబోధించాడు। ఆయుష్మాన్ అని ఆ భిక్షువులు కూడా ఆయుష్మంతుడు సారిపుత్రునికి బదులు పలికారు। ఆయుష్మంతుడు సారిపుత్రుడు ఇలా అన్నాడు, ఆయుష్మంతులారా, లోకంలో ఈ నాలుగు రకాల ప్రాణులు కల్పిస్తారు, ఏ నాలుగు ఆయుష్మంతులారా? అంటే నాలుగు రకాల ప్రాణులు కనపడతారు అని చెప్తున్నాడు। అదేంటి, ఇక్కడ ఒక పుద్గులుడు, పుద్గులుడు అంటే పుతుజనుడు అని పాలీలో వస్తుంది, తెలుగులో అయితే పుద్గులుడు అంటారు, అంటే ఒక వ్యక్తి, ఒక వ్యక్తి తనలో దోషం ఉన్నప్పుడు నాలో దోషం ఉందని ఉన్నది ఉన్నట్లుగా గుర్తించలేడు। ఇంకా ఆయుష్మంతులారా, ఇక్కడ ఒక పుద్గులుడు తనలో దోషం ఉన్నప్పుడు నాలో దోషం ఉందని ఉన్నది ఉన్నట్లుగా గుర్తిస్తాడు। ఇంకా ఆయుష్మంతులారా, ఇక్కడ ఒక వ్యక్తి తనలో దోషం లేనప్పుడు నాలో దోషం లేదని ఉన్నది ఉన్నట్లుగా గుర్తించలేడు। ఇంకా ఆయుష్మంతులారా, ఇక్కడ ఒక వ్యక్తి తనలో దోషం లేనప్పుడు నాలో దోషం లేదని ఉన్నది ఉన్నట్లుగా గుర్తిస్తాడు। ఆయుష్మంతులారా, తనలో దోషం ఉన్నప్పుడు తనలో దోషం ఉందని ఉన్నది ఉన్నట్లుగా గుర్తించని వాడు దోషం కల ఈ ఇద్దరు వ్యక్తులలో హీనుడు అనబడతాడు। ఆయుష్మంతులారా, తనలో దోషం ఉన్నప్పుడు తనలో దోషం లేదని ఉన్నది ఉన్నట్లుగా గుర్తించిన వాడు దోషం కల ఈ ఇద్దరి అంటే ఈ ఇద్దరు వ్యక్తులలో శ్రేష్ఠుడు అనబడతాడు। ఆయుష్మంతులారా, తనలో దోషం లేనప్పుడు తనలో దోషం లేదని ఉన్నది ఉన్నట్లుగా గుర్తించని వాడు
దోషం లేని ఈ ఇద్దరు వ్యక్తులలో హీనుడు అనబడతాడు. ఆయుష్మంతులారా, తనలో దోషం లేదని ఉన్నది ఉన్నట్లుగా గుర్తించని వాడు దోషం లేని ఈ ఇద్దరు బుద్ధులలో శ్రేష్ఠుడు అనబడతాడు. సో ఇక్కడ 4 రకాల వ్యక్తులు ఉంటారని చెప్పాడు. దోషం అంటే తన లోపల ఉండే చెడు గుణాలు, ద్వేషము, లోభము, ఇంకా శీలం తప్పడం, ఇవన్నీ కూడా దోషాల కిందకే వస్తాయి. అంటే ఒక వ్యక్తి తన లోపల దోషం ఉన్న అతడు ఉన్నది ఉన్నట్లు గుర్తించలేడు, ఇంకా కవర్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఒక వ్యక్తి ఏమో నాలో దోషం ఉందని ఉన్నది ఉన్నట్లుగా గుర్తిస్తాడు. కానీ ఒక వ్యక్తి తనలో దోషం లేనప్పుడు కూడా నాలో దోషం ఉందని భ్రమపడుతూ ఉంటాడు. అంటే అప్పుడు కూడా ఉన్నది ఉన్నట్లుగా గుర్తించలేడు, అంటే దోషం లేనప్పుడు దోషం ఉన్నట్లుగా భావిస్తాడు. ఇంకా ఒక వ్యక్తి తనలో దోషం లేనప్పుడు నాలో దోషం లేదని ఉన్నది ఉన్నట్లుగా గుర్తిస్తాడు. ఇలా 4 రకాలుగా ఉంటుంది అని భగవానుడు చెప్తాడు. అయితే వీళ్ళలో తనలో దోషం ఉందని ఉన్నది ఉన్నట్లుగా గుర్తించని వాడు దోషం కల ఈ ఇద్దరు పుద్గులలో హీనుడు అనబడతాడు. అంటే తన లోపల దోషం ఉన్నప్పుడు దోషం ఉందని గుర్తించాలి. ఒకవేళ గుర్తించలేకపోయినట్లయితే కనుక అతడు హీనుడు అని చెప్తున్నాడు. అయితే ఉన్నది ఉన్నట్లుగా తన లోపల దోషం ఉంటే ఉందని గుర్తిస్తాడే అతడు శ్రేష్ఠుడు అనబడతాడు. ఎందుకంటే ఆ గుర్తించడమే చాలా ముఖ్యం. ఒకవేళ అది గుర్తించలేకపోతే దాని గురించి బయటపడటానికి ప్రయత్నమే చేయడు. అందుచేత తన లోపల దోషం ఉంటే దోషం ఉందని గుర్తించాలి, దోషం లేనప్పుడు దోషం లేదని ఉన్నది ఉన్నట్లుగా గుర్తించాలి. సో అలా గుర్తించిన వాడు దానిని పోగొట్టుకోగలుగుతాడు, అలా గుర్తించని వాడు ఎప్పటికీ కూడా దాని నుంచి బయటపడలేడు. నా చిన్నప్పుడు ఒక విషయాన్ని వినేవాడిని, ఎదుటివాడిని మోసం చేసినా ఏదో ఒకరోజు దాని నుంచి బయటపడతావు, కానీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటే దాని నుంచి ఎప్పటికీ బయటపడలేవు. అంటే ఎదుటివాడిని మోసం చేస్తున్నావని ఎప్పుడూ ఒకప్పుడు గుర్తించగలుగుతావు నేను చేసింది తప్పు అని. కానీ నువ్వు తప్పు చేస్తూ అసలు నేను తప్పే చేయట్లేదు అని కవర్ చేసుకునే వ్యక్తి తన తప్పును ఎప్పటికీ గుర్తించలేడు. అంటే తనను తాను చేసుకునే మోసం ఎప్పటికీ గుర్తించలేడు. అన్నిటికీ నేనే సరైన వాడిని, కరెక్ట్, నేనే కరెక్ట్, వేరే వాళ్ళంతా కూడా ఎన్ని చెప్పినా కానీ నేను వినను. అలాగా తనని తాను మోసం చేసుకునేవాడు ఎప్పటికీ ఆ దోషం నుండి బయటపడలేడు. సో అందుచేత దోషం లేనప్పుడు లేదని గుర్తించాలి, దోషం ఉన్నప్పుడు ఉందని గుర్తించిన వాడు శ్రేష్ఠుడు అనబడతాడు. అలా చెప్పగా అప్పుడు ఆయుష్మంతుడు మొగ్గలానుడు, అంటే మహామొగ్గలాన మంతే కూడా అక్కడే ఉన్నారు, ఆయుష్మంతుడు సారిపుత్రునితో ఇలా చెప్పారు. ఏమని, ఆయుష్మాన్ సారిపుత్ర, దోషం కల ఆ ఇద్దరు వ్యక్తులలో ఒకడు హీన పురుషుడని ఒకడు శ్రేష్ఠ పురుషుడని ఎందుకు చెప్పబడుతున్నాడు, కారణమేమి? ఇంకా సారిపుత్ర, దోషం లేని ఆ ఇద్దరు వ్యక్తులలో ఒకడు హీన పురుషుడని ఒకడు శ్రేష్ఠ పురుషుడని ఎందుకు చెప్పబడుతున్నాడు, కారణమేమి? అంటే ఒకడిని హీనుడని కానీ ఒకడిని శ్రేష్ఠుడని కానీ ఎందుకు ఆ ఇద్దరు వ్యక్తులలో ఈ భేదం ఎందుకు చెప్పబడింది అని మహామొగ్గులాన బంతే క్వశ్చన్ చేస్తారు. అంటే ఆ క్వశ్చన్ చేయడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న భిక్షువులకి ఆ విషయం గురించి ఇంకా స్పష్టంగా తెలియజేయడానికి మహామొగ్గులాన బంతే సారిపుత్ర బంతేకి చెప్తున్నాడు. అప్పుడు ఆయన దాని గురించి వివరంగా వివరిస్తాడు. ఏంటది, ఆయుష్మాన్ వారిలో తనలో ఉన్నది ఉన్నట్లుగా తెలియని వాడు ఆ దోషాన్ని తొలగించుకోవడానికి కోరికను కలిగించుకోడు, ప్రయత్నించడు, శక్తితో పూనుకోడు,
అతడు రాగంతో ద్వేషంతో మోహంతో దోషంతో మలిన చిత్తంతో చనిపోతాడు. ఆయుష్మాన్ ఒకడు దుకాణం నుండి లేదా కమ్మరి వద్ద నుండి పరిశుభ్రమైన కంచు పాత్రను కొని తెచ్చాడు అనుకో, అతడు దానిని ఉపయోగించకుండా శుభ్రపరచకుండా దుమ్ము పట్టే చోట ఉంచాడు అనుకో, ఆయుష్మాన్ కొంతకాలానికి ఆ కంచు పాత్రకి మలినం పట్టదా? ఆయుష్మాన్ అవును అని అప్పుడు మోగలాన భర్త చెప్తాడు. అదేవిధంగా ఆయుష్మాన్ తనలో దోషం ఉన్నది ఉన్నట్లుగా తెలియని వాడు ఆ దోషాన్ని తొలగించుకోవడానికి కోరికను కలిగించుకోడు, ప్రయత్నించడు, శక్తితో పూనుకోడు. అతడు రాగంతో ద్వేషంతో మోహంతో ఇంకా దోషంతో మలిన చిత్తంతో చనిపోతాడు. ఆయుష్మాన్ వారిలో తనలో ఉన్న దోషం ఉన్నది ఉన్నట్లుగా తెలిసిన వాడు ఆ దోషాన్ని తొలగించుకోవడానికి కోరికను కలిగించుకుంటాడు, ప్రయత్నిస్తాడు, శక్తితో పూనుకుంటాడు. అతడు రాగంతో ద్వేషంతో మోహంతో దోషంతో మలిన చిత్తంతో చనిపోడు. ఎందుకంటే అతడు తన లోపల ఉన్న దోషాన్ని ఫస్ట్ గుర్తిస్తాడు, గుర్తించి దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంతో దాని నుంచి బయటపడతాడు ఆ దోషం నుంచి. అయితే ఆయుష్మాన్ ఒకడు దుకాణం నుండి లేదా కమ్మరి వద్ద నుండి పరిశుభ్రమైన కంచు పాత్రను కొని తెచ్చాడు అనుకో, అతడు దానిని ఉపయోగిస్తూ శుభ్రపరుస్తూ దుమ్ము పట్టని చోట ఉంచాడు అనుకో, ఆయుష్మాన్ కొంతకాలం తర్వాత కూడా ఆ కంచు పాత్ర నిర్మలంగా శుభ్రంగా ఉండదా? అవును ఆయుష్మాన్, నిజమే, అది శుభ్రంగా ఉంటుందని మొగలాన బంతి సమాధానం చెప్తాడు. అదేవిధంగా ఆయుష్మాన్ తనలో ఉన్న దోషం ఉన్నది ఉన్నట్లుగా తెలిసిన వాడు ఆ దోషాన్ని తొలగించుకోవడానికి కోరికను కలిగించుకోడు, ప్రయత్నిస్తాడు, ఇంకా శక్తితో పూనుకుంటాడు. అతడు రాగం లేకుండా, ద్వేషం లేకుండా, మోహంతో ఇంకా దోషం లేకుండా నిర్మల చిత్తంతో చనిపోతాడు. సో ఇలా అతడు ప్రయత్నంతో దాని నుంచి బయటపడగలుగుతాడు. కాకపోతే దానిని మొదట గుర్తించాలి. ఇంకా ఆయుష్మాన్ ఇక దోషం లేని పొద్గులుడు, నాలో దోషం లేదని ఉన్నది ఉన్నట్లుగా గుర్తించకపోవడం వలన శుభ నిమిత్తాలను స్మరిస్తాడు. ఆ శుభ నిమిత్తాలను స్మరించడం వలన రాగం చిత్తాన్ని ముట్టడిస్తుంది. అతడు రాగంతో ద్వేషంతో మోహంతో దోషంతో మలిన చిత్తంతో చనిపోతాడు. అంటే ఇక్కడ దోషం లేని పుద్గులుడు, నాలో దోషం లేదని ఉన్నది ఉన్నట్లుగా గుర్తించకపోవడం వలన, అంటే తన లోపల దోషం లేనప్పుడు కూడా లేదని గుర్తించాలి, కానీ లేని దాన్ని ఉన్నదని గుర్తిస్తాడు. దాని చేత అతడు శుభ నిమిత్తాలు, అంటే ప్రతి దాంట్లో కూడా శుభాన్ని చూస్తూ ఉంటాడు, కానీ అది ఉన్నది ఉన్నట్లుగా చూసినట్లు కాదు. శుభం ఎప్పుడు అనిపిస్తుందంటే ఆ వ్యక్తికి ఆ వస్తువు పట్ల కానీ ఆ విషయం పట్ల కానీ రాగం ఉన్నప్పుడు అది శుభ నిమిత్తంగా తోస్తుంది. ఇలా ఆ శుభ నిమిత్తాలను స్మరించటం వలన, అంటే ఒక స్త్రీని చూశాడు పురుషుడు, లేకపోతే ఒక పురుషుడిని చూసింది స్త్రీ, చూడగానే ఇతడు అందంగా ఉన్నాడు లేకపోతే ఈమె అందంగా ఉంది అని శుభ నిమిత్తాన్ని స్మరిస్తాడు. కానీ నిజంగా చూస్తే ఇది శరీరం, ఈ శరీరం 32 శరీర భాగాలతో నిర్మితమై ఉంది, ఇంకా మాంసంతో ఈ శరీర భాగాలు, అంటే మాంసము, ఎముకలు, రక్తము, నరాలు, ఇంకా చర్మంతో కప్పబడి ఉంది. దీనిలో శుభం అన్నది ఏది లేదు,
సరిగ్గా ఒక్కొక్కటిగా విడదీసి చూస్తే అంతా అశుభమే ఉంటుంది. ఒకవేళ అలా చూడకుండా అతడు శుభ నిమిత్తాన్ని చూశాడు అంటే కనుక తన లోపల రాగాన్ని ఇంకా కామ ఆసక్తిని పెంచుకుంటాడు. ఆ కామ ఆసక్తి పెంచుకోవడం వల్ల అతడు తన లోపల దోషాన్ని ఇంకా పెంచుకుంటాడు. సో ఆ దోషం పెంచుకోవడం వల్ల మలిన చిత్తంతో చనిపోతాడు. ఎందుకంటే మలినాలు అనేవి మనం అంటే మన లోపల కలిగిన ఈ సంస్కారాలే. వీటిని మనం ఎలా చూస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ విషయాన్ని. శుభనిమిత్తంగా స్మరిస్తే అందులో దోషాలు కలుగుతాయి. ఒకవేళ అశుభాన్ని మనం స్మరించినట్లయితే కనుక ఆ రాగ చిత్తం అనేది జనించదు, కామచిత్తం అన్నది జనించదు. సో అంటే ఒకడు దోషం లేకపోయినా నాలో దోషం ఉందని అంటే దోషం లేదని ఉన్నది ఉన్నట్లు గుర్తించలేకపోవడం వల్ల ఈ శుభ నిమిత్తాలను స్మరిస్తాడు. అందుచేత తన లోపల రాగంతో, ద్వేషంతో, మోహంతో, దోషంతో, మలిన చిత్తంతో చనిపోతాడు. ఆయుష్మంతుడు అంటే మొగలన్నటితో చెప్తున్నాడు, ఆయుష్మాన్ ఒకడు దుకాణం నుండి లేదా కమ్మరి వద్ద నుండి పరిశుభ్రమైన కంచి పాత్రను కొని తెచ్చాడు అనుకో, అతడు దానిని ఉపయోగించకుండా శుభ్రపరచకుండా దుమ్ము పట్టే చోట ఉంచాడు అనుకో, ఆయుష్మాన్ కొంతకాలానికి ఆ కంచి పాత్రకు మలినం పట్టదా? ఆయుష్మాన్ అవును. అదేవిధంగా ఆయుష్మాన్ తనలో దోషం లేనప్పుడు దోషం లేదని ఉన్నది ఉన్నట్లుగా తెలియనివాడు. ఆ దోషాన్ని తొలగించుకోవడానికి కోరికను కలిగించుకోడు, ప్రయత్నించడు, శక్తితో పూనుకోడు. అతడు రాగంతో, ద్వేషంతో, మోహంతో, ఇంకా దోషంతో, మలిన చిత్తంతో చనిపోతాడు. ఆయుష్మాన్ ఇక దోషం లేని పుద్గులుడు, నాలో దోషం లేదని ఉన్నది ఉన్నట్లుగా గుర్తించడం వలన శుభ నిమిత్తాలను స్మరించడు. ఆ శుభ నిమిత్తాలను స్మరించకపోవడం వలన రాగం చిత్తాన్ని ముట్టడించదు. ఇంకా అతడు రాగం లేకుండా, ద్వేషం లేకుండా, మోహం లేకుండా, దోషం లేకుండా నిర్మల చిత్తంతో చనిపోతాడు. ఆయుష్మాన్ ఒకడు దుకాణం నుండి లేదా కమ్మరి వాడి నుండి పరిశుభ్రమైన కంచి పాత్రను కొని తెచ్చాడు అనుకో, అతడు దానిని ఉపయోగిస్తూ శుభ్రపరుస్తూ ఇంకా దుమ్ము పట్టని చోట ఉంచాడు అనుకో, ఆయుష్మాన్ కాలం గడిచిన తర్వాత అంటే అలా కాలం గడిచిన తర్వాత కూడా ఆ కంచి పాత్ర శుభ్రంగా నిర్మలంగా ఉండదా? ఆయుష్మాన్ అవును. అదేవిధంగా ఆయుష్మాన్ తనలో దోషం లేనప్పుడు నాలో దోషం లేదని ఉన్నది ఉన్నట్లుగా తెలిసినవాడు శుభ నిమిత్తాలను స్మరించాడు. శుభ నిమిత్తాలను స్మరించకపోవడం వలన అతని చిత్తాన్ని రాగం ముట్టడించడు. అతడు రాగం లేకుండా, ద్వేషం లేకుండా, మోహం లేకుండా, దోషం లేకుండా నిర్మల చిత్తంతో చనిపోతాడు. ఆయుష్మాన్ మొగ్గలాన దోషం కల ఆ ఇద్దరు వ్యక్తులలో ఒకడు హీన పురుషుడని, ఇంకొకరు శ్రేష్ఠ పురుషుడని చెప్పబడటానికి ఇదే కారణం, ఇదే హేతువు. ఇంకా సారిపుత్ర దోషం లేని ఆ ఇద్దరు పుద్గులలో కూడా ఒకరు హీన పురుషుడని, ఒకరు శ్రేష్ఠ పురుషుడని చెప్పడానికి ఇదే కారణం. సారీ, ఇక్కడ సారీపుత్ర కాదు, మొగ్గలాన బంతికి చెప్తున్నాడు కాబట్టి మొగ్గలాన అని రావాల్సి ఉంటుంది. ఇంకా ఆయుష్మాన్ దోషం దోషం అంటారు, ఈ దోషం దేనిని సూచిస్తుంది? ఆయుష్మాన్ అది ఇది చెడును, అకుశలమైన కోరికను సూచిస్తుంది. ఆయుష్మాన్ ఇక్కడ ఒక భిక్షువుకి ఇటువంటి కోరిక కలగడానికి అవకాశం ఉంది, నేను దోషాన్ని పొందాను, నేను దోషాన్ని పొందినట్లుగా భిక్షువులకి తెలియకూడదు. కానీ ఆయుష్మాన్
అతడు దోషాన్ని పొందినట్లుగా ఇతర భిక్షువులకు తెలియడానికి అవకాశం ఉంది. అలా జరిగినప్పుడు నేను దోషాన్ని పొందాను అని ఆ భిక్షువులకి తెలిసింది. దానిచేత అతనికి కోపము, అప్రసన్నత కలుగుతాయి. ఆయుష్మాన్, ఈ కోపము, అప్రసన్నత ఇంకా ఈ రెండు కూడా దోషాలే. ఇంకా ఆయుష్మాన్, ఇక్కడ ఒక భిక్షువుకి ఇటువంటి కోరిక కలగడానికి అవకాశం ఉంది. నేను దోషాన్ని పొందాను, భిక్షువులు నన్ను సంఘం నడుమకాక ఏకాంతంలో మందలింతురుగాక. కానీ ఆయుష్మాన్ అతన్ని ఏకాంతంలో కాక సంఘం మధ్యలో మందలించడానికి అవకాశం ఉంది. అలా జరిగినప్పుడు నన్ను ఏకాంతంలో కాక సంఘం మధ్యలో మందలించారు అని అతనికి కోపము, అప్రసన్నత కలుగుతాయి. ఆయుష్మాన్, ఈ కోపము, అప్రసన్నత అన్నవి ఈ రెండు దోషాలే. ఆయుష్మాన్, ఇక్కడ ఒక భిక్షువుకి ఇటువంటి కోరిక కలగడానికి అవకాశం ఉంది. నేను దోషాన్ని పొందాను, నాకన్నా తక్కువ వాడు కాక, నా సమానమైన వాడు నన్ను మందలించి కాక. కానీ అతనితో సమానమైన వాడు కాక, అతనికన్నా తక్కువ వాడు అతన్ని మందలించడానికి అవకాశం ఉంది. అలా జరిగినప్పుడు నాతో సమానమైన వాడు కాక, నాకన్నా తక్కువ వాడు నన్ను మందలించాడు అని అతనికి కోపము, ఇంకా అప్రసన్నత కలుగుతాయి. ఆయుష్మాన్, ఈ కోపము, అప్రసన్నత రెండు దోషాలే మనసులో కలిగేవి. అంటే ఇవి కొన్ని సందర్భాల గురించి సారిపుత్ర భంతే చెప్తున్నాడు. ఈ సందర్భం జరిగినప్పుడు నా లోపల ఉన్న తప్పుని అందరికీ తెలియకూడదు అని అనుకుంటాడు. ఒకవేళ అది ఎవరి వల్ల అయినా తెలిసినట్లయితే కనుక అప్పుడు అతని లోపల కోపము, ఇంకా అప్రసన్నత అనేవి కలుగుతాయి. ఇంకా ఆయుష్మాన్, ఇక్కడ ఒక భిక్షువుకు ఇటువంటి కోరిక కలగడానికి అవకాశం ఉంది. భగవానుడు నన్నే దృష్టిలో ఉంచుకొని ప్రశ్నిస్తూ భిక్షువులకి ధర్మాన్ని బోధించుగాక. ఇతరులను దృష్టిలో ఉంచుకొని ప్రశ్నిస్తూ భిక్షువులకి ధర్మాన్ని బోధించకుండుగాక. ఆయుష్మాన్, భగవానుడు అతన్ని కాక ఇతరులను దృష్టిలో ఉంచుకొని ప్రశ్నిస్తూ ధర్మాన్ని బోధించే అవకాశం ఉంది. అలా జరిగినప్పుడు నన్ను కాక ఇతరులను దృష్టిలో ఉంచుకొని ప్రశ్నిస్తూ భగవానుడు భిక్షువులకి ధర్మాన్ని బోధించాడు అని అతనికి కోపము, అప్రసన్నత కలుగుతాయి. ఆయుష్మాన్, ఈ కోపము, ఈ అప్రసన్నత అన్నవి ఈ రెండు దోషాలే. ఆయుష్మాన్, ఇక్కడ ఒక భిక్షువుకి ఇటువంటి కోరిక కలగడానికి అవకాశం ఉంది. భిక్షువులు ఇతర భిక్షువుని కాక నన్నే ముందుంచుకొని ఆహారం కోసం ఊరిలో ప్రవేశింతురుగాక. కానీ ఆయుష్మాన్, భిక్షువులు అతన్ని కాక ఇతర భిక్షువులను ముందుంచుకొని ఆహారం కోసం ఊరిలో ప్రవేశించడానికి అవకాశం ఉంది. అలా జరిగినప్పుడు అతడు, అంటే అతనికి, భిక్షువులు నన్నుగాక ఇతర భిక్షువుని ముందుంచుకొని ఆహారం కోసం ఊరిలో ప్రవేశించారు అని అతని లోపల కోపము, అప్రసన్నత కలుగుతాయి. ఆయుష్మాన్, ఈ కోపము, అప్రసన్నత రెండు దోషాలే. ఇంకా ఆయుష్మాన్, ఇక్కడ ఒక భిక్షువుకి ఇటువంటి కోరిక కలగడానికి అవకాశం ఉంది. ఏంటి? భోజనశాలలో ఇతర భిక్షువుకి గాక నాకే మొదట ఆసనం, అంటే నేనే ముందు కూర్చోవాలి అందరికన్నా. ఇంకా మొదటి ఉదకం అంటే నీరు, అంటే నీరు అందించేది మొదట నాకే కావాలి. ఇంకా మొదటి ముద్ద, అంటే మొదటి భోజనం ఏదైతే ఉందో అది నాకే వడ్డించాలి, నాకే లభించుగాక అని తన లోపల కోరికను కలగడానికి అవకాశం ఉంది. కానీ ఆయుష్మాన్, భోజనశాలలో మొదటి ఆసనం, మొదటి ఉదకం, ఇంకా మొదటి ముద్ద అతనికి గాక ఇతర భిక్షువులకి లభించడానికి అవకాశం ఉంది. అలా జరిగినప్పుడు అతనికి భోజనానికి ముందు
మొదటి ఆసనం, మొదటి ఉదకం, మొదటి ముద్ద నాకుగాక ఇతర భిక్షువులకి లభించాయి అని కోపము, అప్రసన్నత కలుగుతాయి. ఆయుష్మాన్, ఈ కోపము, అప్రసన్నత రెండు దోషాలే. ఆయుష్మాన్, ఇక్కడ ఒక భిక్షువుకు ఇటువంటి కోరిక కలగడానికి అవకాశం ఉంది. ఏంటది? భోజనశాలలో ఇతర భిక్షువుకి కాక నేనే ముందు భుజించి దాన అనుమోదనం చెయ్యాలి. కానీ భోజనశాలలో అతడు కాక ఇతర భిక్షు ముందు భుజించి అనుమోదనం చేయడానికి అవకాశం ఉంది. అలా జరిగినప్పుడు అతనికి భోజనశాలలో నేను కాక ఇతర భిక్షువు ముందు భుజించి అనుమోదనం చేశాడు అని అతనికి కోపము, అప్రసన్నత కలుగుతాయి. ఆయుష్మాన్, ఈ కోపము, అప్రసన్నత రెండు దోషాలే. ఆయుష్మాన్, ఇక్కడ ఒక భిక్షువుకి ఇటువంటి కోరిక కలగడానికి అవకాశం ఉంది. ఆరామానికి వచ్చే భిక్షువులకి ఇతర భిక్షువులు కాక నేనే ధర్మాన్ని బోధించాలి. కానీ ఆయుష్మాన్, ఆరామానికి వచ్చే భిక్షువులకి అతడు కాక ఇతర భిక్షువులు కూడా ధర్మాన్ని బోధించడానికి అవకాశం ఉంది. అలా జరిగినప్పుడు అతనికి ఆరామానికి వచ్చే భిక్షువులకు నేను కాక ఇతర భిక్షువు ధర్మాన్ని బోధించాడు అని కోపము, అప్రసన్నత కలుగుతాయి. ఆయుష్మాన్, ఈ కోపము, అప్రసన్నత రెండు దోషాలే. ఇంకా ఆయుష్మాన్ మొగలన, ఇక్కడ ఒక భిక్షువుకి ఇటువంటి కోరిక కలగడానికి అవకాశం ఉంది. ఏంటది? ఆరామానికి వచ్చే భిక్షునీలకి, ఇంకా ఉపాసకులకు, ఉపాసికలకు, అంటే ఉపాసకులు అంటే మగవారిని ఉపాసకులు అంటారు, ఉపాసిక అంటే ఆడవారిని ఉపాసికలు అంటారు. సో వారు ఇతర భిక్షువులు కాక నేనే ధర్మాన్ని బోధించాలి వారికి. కానీ ఆయుష్మాన్, ఆరామానికి వచ్చే భిక్షునీలకు, ఉపాసకులకు, ఉపాసికలకు అతడుగాక ఇతర భిక్షువులు కూడా ధర్మాన్ని బోధించడానికి అవకాశం ఉంది. అలా జరిగినప్పుడు అతనికి ఆరామానికి వచ్చే భిక్షునీలకు, ఇంకా ఉపాసకులకు, ఉపాసికలకు నేను కాక ఇతర భిక్షువు ధర్మాన్ని బోధించాడు అని కోపము, అప్రసన్నత కలుగుతాయి. ఆయుష్మాన్, ఈ కోపము, అప్రసన్నత రెండూ దోషాలే. ఇంకా ఆయుష్మాన్, ఇక్కడ ఒక భిక్షువుకి ఇటువంటి కోరిక కలగడానికి అవకాశం ఉంది. భిక్షువులు ఇతర భిక్షువుని కాక నన్నే సత్కరించాలి, గౌరవించాలి, పూజించాలి. కానీ ఆయుష్మాన్, భిక్షువులు అతన్ని కాక ఇతర భిక్షువుని సత్కరించడానికి, గౌరవించడానికి, పూజించడానికి అవకాశం ఉంది. అలా జరిగినప్పుడు అతనికి భిక్షువులు నన్ను కాక ఇతర భిక్షువుని సత్కరించారు, గౌరవించారు, పూజించారు అని కోపము, అప్రసన్నత కలుగుతాయి. ఆయుష్మాన్, ఈ కోపము, అప్రసన్నత రెండు దోషాలే. ఇంకా ఆయుష్మాన్, ఇక్కడ ఒక భిక్షువుకి ఇటువంటి కోరిక కలగడానికి అవకాశం ఉంది. ఏంటది? భిక్షునీలు, ఇంకా ఉపాసకులు, ఉపాసికలు ఇతర భిక్షువుని కాక నన్నే సత్కరించాలి, గౌరవించాలి, పూజించాలి. కానీ ఆయుష్మాన్, భిక్షునీలు అతన్ని కాక ఇతర భిక్షువుని సత్కరించడానికి, గౌరవించడానికి, పూజించడానికి అవకాశం ఉంది. ఉపాసకులు, ఉపాసికలు అతన్ని కాక ఇతర భిక్షువుని సత్కరించడానికి, గౌరవించడానికి, పూజించడానికి అవకాశం ఉంది. అలా జరిగినప్పుడు అతనికి భిక్షునీలు, ఇంకా ఉపాసకులు, ఉపాసికలు నన్నుగాక ఇతర భిక్షువుని సత్కరించారు, గౌరవించారు, పూజించారు అని కోపము, అప్రసన్నత కలుగుతాయి. ఆయుష్మాన్, ఈ కోపము, అప్రసన్నత రెండూ దోషాలే. ఇంకా ఆయుష్మాన్, ఇక్కడ ఒక భిక్షువుకి ఇటువంటి కోరిక కలగడానికి అవకాశం ఉంది. ఏంటది? మంచి చీవరాలు, చీవరం అంటే భిక్షువులు వేసుకునే వస్త్రాలు, మంచి చీవరాలు ఇతరులకు కాక నాకే దొరకాలి. కానీ ఆయుష్మాన్, మంచి చీవరాలు ఇతర భిక్షువులకి కూడా దొరికే అవకాశం ఉంది. అలా జరిగినప్పుడు అతనికి మంచి చీవరాలు నాకు కాకుండా ఇతరులకి దొరికాయి అని కోపము, అప్రసన్నత కలుగుతాయి. ఆయుష్మాన్, ఈ కోపము, అప్రసన్నత రెండు కూడా దోషాలే. ఇంకా ఆయుష్మాన్, ఇక్కడ ఒక భిక్షువుకి
ఇటువంటి కోరిక కలగడానికి అవకాశం ఉంది. ఏంటి? మంచి భోజనం, అంటే భిక్షకు వెళ్ళినప్పుడు నాకే మంచిది దొరకాలి, ఇంకా శయనాసనాలు అంటే నివాస స్థలాలు, మంచి నివాస స్థలాలు నాకే దొరకాలి, ఇంకా మంచి భేషజ్యాలు, భేషజ్యాలు అంటే మెడిసిన్, వైద్య సామాగ్రి ఇతరులకి కాక నాకే దొరకాలి. కానీ ఆయుష్మాన్ మంచి భిక్ష, మంచి శయనాసనాలు, ఇంకా మంచి వైద్య సామాగ్రి ఇతర భిక్షువులకి కూడా దొరికే అవకాశం ఉంది. అలా జరిగినప్పుడు అతనికి మంచి భిక్ష, మంచి శయనాసనాలు, మంచి వైద్య సామాగ్రి నాకు కాకుండా ఇతరులకు దొరికాయి అని కోపము, అప్రసన్నత కలుగుతాయి. ఆయుష్మాన్ ఈ కోపము, అప్రసన్నత రెండు దోషాలే. ఆయుష్మాన్ అంగణం అంటే దోషం అనే మాట ఈ పాప అకుశల కోరికలను సూచిస్తుంది. ఏంటది? ఆయుష్మాన్ ఇటువంటి పాప అకుశల లక్షణాలు కల భిక్షువుని చూసిన విన్న సబ్రహ్మచారులు, అతడు అరణ్యంలో ఉండేవాడైనా, ఏకాంతంలో ఉండేవాడైనా, ఇంకా పిండపాతికుడైనా, అంటే పిండపాతికుడు అంటే కేవలం భిక్షాటన మీదే జీవించేవాడు, ఇంకా సపదాన చారికుడైన, పాంశుకూలికుడైన, ఇంకా జీర్ణ చీవరాలు ధరించిన వాడైనా అతన్ని సత్కరించరు, గౌరవించరు, పూజించరు. ఎందుకు? వారు అతని పాప అకుశలమైన కోరికలు పోలేదని చూడటం వలన, లేదా వినడం వలన. ఆయుష్మాన్ పరిశుద్ధమైన తెల్లగా మెరిసే కంచు పాత్రను దుకాణం నుండి కానీ, లేకపోతే కమ్మరి వద్ద నుండి కానీ తెచ్చి అందులో పాము శవాన్ని కానీ, కుక్క శవాన్ని కానీ, మనిషి శవాన్ని కానీ ఉంచి ఇంకొక కంచు పాత్రలో, అంటే కంచు పాత్రతో దానిని మూసి అంగడిలోకి తీసుకొని పోయి ప్రజలు, అయ్యా ఇంత జాగ్రత్తగా ఇందులో ఏమి తీసుకువచ్చారు అని అంటారు. వారికి దానిని తెరిచి చూపించినప్పుడు వారు దానిని చూడగానే ప్రతికూలతను, అయిష్టాన్ని, జిగుప్స పొందుతారు. బాగా ఆకలితో ఉన్నవాడు, అంటే బాగా ఆకలితో ఉన్నవాడు కూడా అందులో భోజనం చేయడానికి ఇష్టపడడు. అదేవిధంగా ఆయుష్మాన్ ఇటువంటి పాప అకుశల లక్షణాలు కల భిక్షువుని చూసిన విన్న సబ్రహ్మచారులు, అతడు అరణ్యంలో ఉండేవాడైనా, ఏకాంతంలో ఉండేవాడైనా, పిండపాతికుడైనా, సపదానచారికుడైనా, పాంశుకూలికుడైనా, జీర్ణ వస్త్రాలు ధరించేవాడైనా అతన్ని సత్కరించరు, గౌరవించరు, పూజించరు. ఎందుకు? వారు అతని పాప అకుశల కోరికలు పోలేదని చూడటం వలన, లేదా వినడం వలన. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, తనకి ఎప్పుడైతే తనకి మాత్రమే ఈ విషయాలు జరగాలి, అందరూ అన్ని సత్కారాలు నాకే కావాలి, ఇంకా అన్ని వస్తువులు నాకే అందరూ ముందుగా ఇవ్వాలి, ధర్మం చెప్పేటప్పుడు కూడా నేనే ముందు చెప్పాలి, ఇది ప్రతి సందర్భంలోనూ అవ్వదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. అంటే కొంతమంది ఉపాసకులు ఒక భిక్షువు చెప్పే ధర్మ ప్రవచనాన్ని ఇష్టపడతారు, అప్పుడు వారు వారి దగ్గరికే వెళ్ళి ధర్మాన్ని వింటారు. అందుచేత ఆ భిక్షువు పట్ల ఇతరు కోపాన్ని కానీ, లేకపోతే అప్రసన్నతను కానీ పెంచుకుంటే అది దోషం కింద మారిపోతుంది. ఎప్పుడు ఏ విషయం జరిగినా కానీ మనం మనల్ని మనం గొప్పగా చూసుకోకూడదు. ఎప్పుడైతే గొప్పగా చూసుకుంటామో అప్పుడు మన లోపల ఈ అభిమానం అనేది వస్తుంది. ఈ అభిమానం రావడం వల్ల అహంకారం పెరిగిపోతుంది, అన్ని విషయాలు నాకే ముందు జరగాలి అనేది వస్తుంది. సో అలా కాకుండా ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఆహ్వానించినా, ఆహ్వానించకపోయినా అందులో ఎటువంటి దోషాన్ని చూడకూడదు. ఓకే, ఈరోజు నాకు ఇవి లభించాయి, ఇది ఓకే, ఇది నేను ఇంతకుముందు చేసిన పుణ్యకర్మ ఫలం వల్ల నాకు ఇది లభించవచ్చు. రేపు లభించలేదు అంటే కనుక ఈరోజు రేపు నాకు ఇది లభించలేదు అనే విషయాన్ని
ఒప్పుకోవాలి. అలా కాకుండా నాకు ఇవ్వాల్సిన వాటిని వేరే వారికి ఇచ్చారు, నాకే కావాలి అంటే అది కుదరదు. ఎందుకంటే ప్రతి క్షణం బయట విషయాలు మారిపోతూ ఉంటాయి, మన చేతిలో లేని విషయాలు అన్నమాట. అందుచేత ఎవరైనా తమకు లభించాల్సింది అనుకొని వేరే వాళ్ళకి లభించినప్పుడు వారి పట్ల కోపము, అప్రసన్నత ఈ రెండింటిని పెంచుకుంటే కనుక అవి దోషాల కింద మారిపోతాయి. అవి దోషాల కింద మారిపోతే ఉదాహరణ చెప్పారు ఏమని, ఒక కంచు పాత్రని తీసుకొని వచ్చి దాంట్లో ఒక పాము శవానికి కానీ కుక్క శవానికి కానీ మనిషి శవానికి కానీ ఉంచి ఇంకొక కంచు పాత్రతో దానిని మోసి దానిని అంగడిలోకి తీసుకొని పోయి అప్పుడు ప్రజలు అడుగుతారు, అయ్యా ఇంత జాగ్రత్తగా ఇందులో ఏమి తీసుకొచ్చారు అంటే, అది తెరిచి చూసినప్పుడు దాంట్లో ఉన్న విషయాన్ని చూసి అంటే ఆ శవాన్ని చూసి ప్రజలందరూ కూడా ప్రతికూలతను, అయిష్టాన్ని, జిగుప్సను పొందుతారు. ఇంకా చాలా ఆకలితో ఉన్నవాడైనా కానీ ఆ కంచు పాత్రలో ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడడు. అదేవిధంగా బయట భిక్షువు చూడడానికి ఈ దుతాంగాలు పాటిస్తూ ఉన్న, దుతాంగాలు పాటించడం అనేది భగవానుడు మంచిది అని చెప్తాడు. అంటే దుతాంగాలు పాటిస్తూ మనసులో ఇటువంటి దోషాలను కలిగించుకున్న వాడైనా కానీ అతడిని తన లోపల ఉన్న దోషాలు మిగతా భిక్షువులు గమనించినప్పుడు లేకపోతే విన్నప్పుడు ఈ విధంగానే చూస్తారు. ఎవరు కూడా అతడిని సత్కరించరు, గౌరవించరు, పూజించరు. ఎందుకంటే అతని పాప అకుశల కోరికలు పోలేదని చూడడం వలన లేదా వినడం వలన. ఇంకా ఆయుష్మాన్ ఇటువంటి పాప అకుశల లక్షణాలు తొలగిన భిక్షువుని చూసిన, విన్న సబ్రహ్మచార్యులు అతడు ఊరిలో ఉండేవాడైనా పట్టణంలో ఉండేవాడైనా ఇంకా గృహస్థులు ఇచ్చిన చీవరాలు ధరించేవాడైనా అతడి సబ్రహ్మచారులు అతన్ని సత్కరిస్తారు, గౌరవిస్తారు, పూజిస్తారు. ఎందుకు, వారు అతని పాప అకుశల కోరికలు తొలగిపోయాయని చూడటం వలన లేదా వినటం వలన ఆయుష్మాన్ పరిశుద్ధమైన తెల్లగా మెరిసే కంచు పాత్రను దుకాణం నుండి కానీ లేకపోతే కమ్మరి వద్ద నుండి కానీ తెచ్చి దాని యజమాని అందులో సాలి బియ్యపు అన్నాన్ని, అనేక రకాల రుచికరమైన కూరలను ఉంచి ఇంకొక కంచు పాత్రతో దాన్ని మూసి అంగడిలోకి తీసుకొని పోయినప్పుడు ప్రజలు అయ్యా ఇంత జాగ్రత్తగా ఇందులో ఏమి తీసుకువచ్చారు అని అంటారు. వారికి దానిని తెరిచి చూపినప్పుడు వారు దానిని చూడగానే దాని పట్ల ప్రతికూలతను, ఇంకా అయిష్టాన్ని, జిగుప్సను పొందరు. ఇంకా సుష్టుగా తిన్నవాడు కూడా అందులో భోజనం చేయాలి అనుకుంటాడు. అదేవిధంగా ఆయుష్మాన్ ఇటువంటి పాప అకుశల లక్షణాలు తొలగిన భిక్షువుని చూసిన, విన్న సబ్రహ్మచారులు అతడు ఊరిలో ఉండేవాడైనా పట్టణంలో ఉండేవాడైనా ఇంకా గృహస్థులు ఇచ్చే చీవరాలను ధరించేవాడైనా అతన్ని సత్కరిస్తారు, గౌరవిస్తారు. ఎందుకు, వారు అతని పాప అకుశల కోరికలు తొలగిపోయాయని చూడటం వలన లేదా వినడం వలన. అలా చెప్పక ఆయుష్మంతుడు మహాముగ్గలానుడు ఆయుష్మంతుడు సారిపుత్రునితో ఇలా అన్నాడు. ఏమని, ఆయుష్మాన్ సారిపుత్ర నాకు ఒక ఉపమానం గుర్తుకు వస్తుంది. ఆయుష్మాన్ మొగ్గలానా, అదేమిటో చెప్పండి. అప్పుడు ఆయుష్మాన్, ఒకసారి నేను రాజగృహంలో గిరివ్రజంలో ఉంటున్నాను. ఆయుష్మాన్, అప్పుడు నేను ఒకనాటి ఉదయం చీవరాన్ని కప్పుకొని పాత్ర చీవరాలను తీసుకొని పిండం కోసం అంటే భిక్ష కోసం రాజగృహంలో ప్రవేశించాను. ఆ సమయంలో వాహనాలు తయారు చేసేవాని కొడుకు సమీతి రథచక్రపు కమ్మిని సరిచేస్తున్నాడు. అక్కడే పూర్వం వాహనాలను తయారు చేసిన వాణి పుత్రుడు పండుపుత్ర ఆజీవకుడు నిలబడి ఉన్నాడు. అప్పుడు ఆయుష్మాన్
పూర్వం వాహనాలు తయారు చేసిన వాని కొడుకు పండుపుత్ర ఆజీవకుని మనసులో ఇలా అనిపించింది, ఈ కమ్మిని ఇక్కడ వంపు సరిచేస్తే, ఇక్కడ లోపాన్ని సరిచేస్తే, ఇక్కడ మెలిక లేకుండా చేస్తే వంపు లేకుండా లోపం లేకుండా మెలిక లేకుండా శుద్ధంగా ఉంటుంది. ఆయుష్మాన్, పూర్వం వాహనాలు తయారు చేసిన వాని కొడుకు పండుపుత్ర ఆజీవకుడు మనసులో ఏ విధంగా అనుకున్నాడో ఆయా విధంగానే వాహనాలు తయారు చేసే వాని కొడుకు సమితి ఆ కమ్మి యొక్క వంపుని సరిచేశాడు, లోపాన్ని సరిచేశాడు, మెలికలు లేకుండా చేశాడు. అప్పుడు పూర్వం వాహనాలు తయారు చేసిన వాని కొడుకు పండుపుత్ర ఆజీవకుడు సంతోషించి సంతోషంతో హృదయంతో హృదయాన్ని తెలుసుకున్నట్లుగానే సరిదిద్దాడు అన్నాడు. అదేవిధంగా ఆయుష్మాన్, అశ్రద్ధాపరులు బ్రతుకు తెరువు కోసం శ్రద్ధ లేకుండా ఇంటిని విడిచి ప్రవచించిన వారు షటులు, మాయావులు, వేషధారులు, గర్వితులు, చెంచలరు, చపలులు, ఇంకా వదరుబోతులు, నోటిపై అదుపు లేనివారు, ఇంద్రియ ద్వారాలను మూయలేనివారు, భోజనంలో పరిమితిని గుర్తించని లేనివారు, ఇంకా మేల్కొలి ఉండలేని వారు, శ్రామణ్యాన్ని కోరని వారు, శిక్షణ పట్ల అంతగా గౌరవం లేనివారు, సంగ్రహపరులు, విచ్చలవిడిగా ప్రవర్తించేవారు, నియమాలను అతిక్రమించడంలో ముందుండేవారు, ఏకాంతాన్ని వదిలిన వారు, సోమరులు, శక్తిహీనులు, సతిని కోల్పోయిన వారు, సమగ్రమైన తెలివి లేనివారు, ఏకాగ్రత లేనివారు, భ్రాంత చిత్తులు, ఇంకా చెడు బుద్ధి కలవారు, గొర్రెల మూగగా ఉండేవారు, అటువంటి వారిని ఆయుష్మంతుడు సారిపుత్రుడు ఈ ధమ్మబోధతో తన హృదయంలో అంటే తన హృదయంతో నా హృదయాన్ని తెలుసుకున్నట్లుగా వివరించాడు. ఇక శ్రద్ధతో ఇంటిని వదిలి అనగారికులుగా, అనగారికులు అంటే ఎటువంటి ఇల్లు లేని, అగారం అంటే కప్పబడి ఉంది అని అర్థం అన్నమాట, అంటే ఇల్లు అని అర్థం. అనగారం అంటే ఎటువంటి గృహం లేని వ్యక్తి. ఇంటిని వదిలి అనగారికులుగా వదిలిన కులపుత్రులు, కుల అంటే ఇక్కడ కుటుంబం అనే అర్థం, కుటుంబ పుత్రులు శ్రద్ధావంతులు అంటే శ్రద్ధ కలిగి ఉన్నవారు, ధర్మం పట్ల, బుద్ధుడి పట్ల, సంఘం పట్ల, ఇంకా షటులు కానివారు, మాయావులు కానివారు. మాయావులు అంటే ప్రజల్ని మభ్యపెట్టేవాళ్ళు, లేకపోతే తన లోపల ఉన్నవి, సారీ తన లోపల లేనివి ఉన్నట్లుగా చెప్పి లాభ సత్కారాలు పొందాలని ప్రయత్నించేవారు. ఇంకా వేషధారులు, కేవలం భిక్షువులుగా వేషం వేసుకొని, కానీ వాళ్ళు ఎటువంటి ఈ భిక్షు జీవితాన్ని, శ్రామణ్య జీవితాన్ని పాటించరు. నిగర్వులు అంటే గర్వం లేనివారు. సారీ, ఇక్కడ ఇంటిని వదిలి అనగారికులుగా వదిలిన కులపుత్రులు శ్రద్ధావంతులు అయి ఉండేవాళ్ళు, ఇంకా షటులు కానివారు, ఇంకా మాయావులు కానివారు, ఇంకా వేషధారులు కానివారు, నిగర్వులు అంటే గర్వం లేనివారు, నిచ్చలురు ఎప్పుడూ కూడా మనసును నిచ్చలంగా ఉంచుకునేవారు, స్థిరంగా ఉండేవారు, ఇంకా మితభాషులు అంటే అవసరమైనంత మాత్రమే మాట్లాడేవారు, ఇంకా నోటిపై అదుపు కలవారు, ఇంద్రియ ద్వారాలను మూయ నేర్చినవాడు అంటే వాటి పట్ల ఉపేక్షతో ఉండేవాడు, ఇంకా భోజనంలో పరిమితిని గుర్తించిన వారు, మేలుకోవడంలో సమర్థులు, సామాన్యాన్ని కోరేవారు, శిక్షణ పట్ల తీవ్రమైన గౌరవం కలవారు, ఇంకా సంగ్రహపరులు కానివారు. సంగ్రహపరులు అంటే బయట విషయాలను ఎక్కువ కావాలని అనుకోరు, ఉన్న వాటితోటి సంతోషంగా జీవిస్తారు. ఇంకా విచ్చలవిడిగా ప్రవర్తించని వారు, నియమాలను అతిక్రమించని వారు, సతిమంతులు, సమగ్రమైన తెలివితో ఉండేవారు, నిగ్రహింపబడి ఏకాగ్రమైన చిత్తం కలవారు, ప్రజ్ఞావంతులు, గొర్రెల ఉలుకు పలుకు లేకుండా ఉండని వారు. అటువంటి వారు ఆయుష్మంతుడు సారిపుత్రుని ఈ ధమ్మబోధను విని ఎంత మంచిది, ఈ సబ్రహ్మచారి అకుశలం నుండి విడిపించి కుశలంలో నిలబెడుతున్నాడు అంటూ ఆ బోధను మాటలతోనూ మనసుతోనూ త్రాగుతారు, తింటారు. ఆయుష్మాన్, అలంకారాన్ని ఇష్టపడే యువతి కానీ యువకుడు కానీ తల స్నానం చేసి కలవ పువ్వుల
అంటే కలువ పువ్వుల మాల లేకపోతే మల్లెపూ మాల లేదా అత్తిక అతిముత్తక మాల ఇంకా అది దొరికినప్పుడు రెండు చేతులతో పట్టుకొని తలపై ధరించినట్లుగా శ్రద్ధతో ఇంటిని వదిలి అనగారికులైన కుటుంబపుత్రులు శ్రద్ధావంతులు శటులు కానివారు మాయావులు కానివారు వేషధారులు కానివారు నిగర్వులు నిచ్చలరు ఇంకా స్థిరులు మిత భాషలు నోటిపై అదుపు కలవారు ఇంద్రియ ద్వారాలను మూయ నేర్చిన వారు ఇంకా భోజనంలో పరిమితిని గుర్తించిన వారు మేల్కోవడంలో సమర్థులు శ్రామణ్యాన్ని కోరేవారు శిక్షణ పట్ల తీవ్రమైన గౌరవం కలవారు ఇంకా సంగ్రహపరులు కానివారు విచ్చలవిడిగా ప్రవర్తించని వారు నియమాలను అతిక్రమించని వారు ఇంకా ఏకాంతానికి ముందుండేవారు శక్తితో ప్రయత్నించేవారు ఎరుకగలవారు సమగ్రమైన తెలివితో ఉండేవారు నిగ్రహింపబడి ఏకాగ్రమైన చిత్తం కలవారు ప్రజ్ఞావంతులు గొర్రెల ఉలుకు పలుకు లేకుండా ఉండని వారు అటువంటి వారు ఆయుష్మంతుడు సారిపుత్రుని ఈ ధమ్మ బోధను విని ఎంత మంచిది ఈ సబ్రహ్మచారి అకుశలం నుండి విడిపించి కుశలంలో నిలబెడుతున్నాడు అంటూ మాటలతోనూ మనసుతోనూ త్రాగుతారు తింటారు. ఈ విధంగా ఆ మహాశ్రేష్ఠులు ఇద్దరు ఒకరి సుభాషితాలను ఒకరు అనుమోదించుకున్నారు. సో ఇద్దరు అగ్రశ్రావకులు మహాముగ్గులాని బంతే ఇంకా సారిపుత్ర బంతే. భగవానుడు ఒకసారి చెప్తారు, సారిపుత్రుడు మొగ్గలానుడు ఏ దిక్కుకైతే వెళ్ళారో ఆ దిక్కుకి నేను వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ దిక్కులో ఉన్న ఈ వ్యక్తులకి ప్రజలకి లేకపోతే భిక్షువులకి వారు ధర్మాన్ని బోధించగలుగుతారు, అటువైపు నేను వెళ్ళి చెప్పవలసిన అవసరం లేదు, అంత ప్రత్యేకమైన వారు అని భగవానుడు చెప్తాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ కోపము లేకపోతే అప్రసన్నత దేనివల్ల కలుగుతుంది, బయట విషయాలు కావాలి అనే తన లోపల కోరికను పెంచుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది. కానీ ఒక భిక్షువుగా మారడానికి కారణం ఏమిటి, అంటే ఓ భిక్షువుగా ఎందుకు మారుతాడు అంటే గృహస్థ జీవితంలో ఎన్నో రకాల బాధ్యతలు ఉంటాయి, వాటిని నెరవేర్చుకుంటూ ఈ జీవితాన్ని పరిశుద్ధంగా జీవించడం కష్టమవుతుంది. అటువంటి వారు శ్రద్ధతోటి భిక్షువుగా మారతారు. భిక్షువుగా మారిన తర్వాత మొదట భిక్షు శీలాన్ని అంటే భిక్షువులకి 227 నియమాలు బుద్ధుడు కొన్ని సందర్భాలలో ఆ సందర్భాలకు తగ్గట్టుగా ఈ వినయ నియమాలు తీసుకురావడం జరిగింది. మొదట ఈ వినయ నియమాలను ఆచరించడం అతడు నేర్చుకోవాలి. తర్వాత చిన్న చిన్న శీలాన్ని తప్పిన దాంట్లో ఉన్న దోషాన్ని గుర్తించి ఆ శీలాన్ని తప్పకుండా ఉండడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత ఇంద్రియ నిగ్రహాన్ని పొందాలి. తర్వాత సరైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలి, అంటే లాభ సత్కారాల కోసం కాకుండా తన లోపల ఉన్న చెడు గుణాలను తొలగించుకోవడానికి ఈ జీవితాన్ని తాను ఉపయోగించుకోవాలి. ఆ తర్వాత ఒకవేళ తాను కనుక ఏదైనా మార్గఫలాలు పొంది ఉంటే కనుక పూర్తి అర్హంతత్వాన్ని పొందడానికి ప్రయత్నించాలి. అయితే మొదట తాను ఆచరించిన తర్వాత మిగతా వారికి బోధించాలి. తాను ఆచరించకుండా మిగతా వారికి చెప్పే ఈ ధర్మోపదేశాలు అన్నీ కూడా ఉపయోగం లేనివి, ఎందుకంటే కేవలం ఒక పుస్తకంలో ఉన్నవి ఇంకొకరికి చెప్తున్నాం చదివి వినిపిస్తున్నట్టే. కానీ దాని అర్థాన్ని సరిగ్గా అర్థం చేసుకొని దాన్ని తన జీవితంలోకి తెచ్చుకొని తనను తాను నిర్మలం చేసుకుంటే గనక అప్పుడు తన లోపల దోషం లేదని ఉన్నది ఉన్నట్లుగా గుర్తించగలుగుతాడు. సో భిక్షు జీవితానికి ముఖ్య లక్ష్యం ఏంటంటే తనని తాను మొదట మార్చుకోవాలి, తన లోపల ఉన్న దోషాలని తొలగించుకోవాలి.
భౌతిక విషయాల పట్ల బుద్ధుడు చెప్తాడు, నాకు వారసులుగా ఉండాలంటే నా ధర్మానికి వారసులుగా ఉండండి, నా భౌతిక విషయాలు అంటే లాభ సత్కారాలు లేకపోతే మిగతా ఫిజికల్ థింగ్స్ ఏవైతే దొరుకుతున్నాయో వాటికి వారసత్వంగా ఉండద్దు, నేను బోధించిన ధర్మాన్ని ఆచరించండి, దానిని మిగతా వారికి ఏ విధంగా ఉపయోగపడుతుందో వారికి సహాయం చేయండి. సో తాను నేర్చుకున్న ధర్మాన్ని మిగతా వాళ్ళకి వాళ్ళు నేర్చుకునే ఆసక్తి ఉంటే గనక అప్పుడు నేర్పించవచ్చు, లేదు అంటే గనక తాను ఏకాంతంలో నివసిస్తూ తనని తాను శిక్షణ తీసుకోవాలి, రాగం నుండి బయటపడటానికి, ద్వేషం నుండి, మోహం నుండి, లోభం నుండి. సో ఈ ఆర్య అష్టాంగిక మార్గాన్ని ఫుల్ఫిల్ చేయడానికి తాను ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉండాలి. సో అందుచేత ఈ మిగతా వారికి ఏదైనా విషయం లభించినప్పుడు దాని పట్ల ఈర్ష్య చెందకుండా, కోపం తెచ్చుకోకుండా దానిని వదిలిపెట్టాలి. ఇది కొత్తగా చేరిన భిక్షువులలో ముఖ్యంగా కనబడుతూ ఉంటుంది. ఇది ఒక భిక్షువులనే కాదు, ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక సందర్భంలో ఈ విషయం కనబడుతూ ఉంది. ఆ విషయం తన లోపల చూసినప్పుడు తాను దానిని గుర్తించి ఇది దోషము, ఇది అకుశలం, దీనిని నా మనసులో ఉంచుకోవడం సరైనది కాదు, దీన్ని నేను పోగొట్టుకోవాలి, అలా ప్రయత్నంతో కోరికతోటి దానిని పోగొట్టుకుంటాడు. దానిని గుర్తించనే లేదనుకోండి, తాను ఎప్పుడు ఇంకా దాని నుంచి బయటపడడు, ఆ మళ్ళిన చిత్తంతో తాను చనిపోతాడు. మళ్ళీ ఈ సంస్కారాలు అంటే రాగ సంస్కారాలు, ద్వేష సంస్కారాలు, మోహ సంస్కారాలు ఇవన్నీ పెరుగుతూ పోతాయి. సో అందుచేత అందరి పట్ల మైత్రీ భావాన్ని పెంచుకోండి, ముదితా భావన, కరుణ, ఉపేక్ష వీటిని పెంచుకోవాలి. అందుచేత రోజు కొంచెం కొంచెంగా అయినా కానీ మనం ప్రయత్నిస్తే ఏదో ఒకరోజు ఆ లక్ష్యాన్ని పొందుతాము. సో అప్పుడే ఎవరైనా కానీ మిమ్మల్ని గౌరవిస్తారు, సత్కరిస్తారు. సో ఇది ఈరోజు ప్రవచనం. ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు.